అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జెండర్ బ్యాలెన్స్ కోసం, ఉమెన్ క్యాండిడేట్స్ని ఎంకరేజ్ చేయడం కోసము ఉమెన్ పోస్టులను కూడా కేటాయించడం జరిగింది. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అన్రిజర్వ్డ్ 1681, ఈడబ్ల్యూఎస్ 343, ఓబీసీ 662, ఎస్సీ 590, ఎస్టీ 157, మొత్తం 3433. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అన్రిజర్వ్డ్ 94, ఈడబ్ల్యూఎస్ 19, ఓబీసీ 37, ఎస్సీ 52, ఎస్టీ 24, మొత్తం 226. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్మెన్ కమాండు ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ పోస్ట్ అన్రిజర్వ్డ్ 93, ఈడబ్ల్యూఎస్ 19, ఓబీసీ 37, ఎస్సీ 27, ఎస్టీ 27, మొత్తం 243 పోస్టులు. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ అన్రిజర్వ్డ్ 933, ఈడబ్ల్యూఎస్ 202, ఓబీసీ 387, ఎస్సీ 328, ఎస్టీ 94, మొత్తం 1944 పోస్టులు. అన్ని పోస్టులు కలిపి 5846 పోస్టులకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క పోస్టుకి జీతం స్కేల్ పే లెవెల్ 3 21700 నుండి 69100 వరకు ఉంది. దీంతో పాటుగా డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, ఇతర అలవెన్స్లు కూడా యాడ్ అవుతాయి. మొత్తం వేకెన్సీలో 10% ఎక్స్ సర్వీస్మెన్కి రిజర్వ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్న ఏ స్టేట్ వారైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులే. వయసు 1/7/2020 నాటికి 18 నుంచి 20 సంవత్సరాల లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ 3 సంవత్సరాలు. స్పోర్ట్స్ పర్సన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వారికి 5 సంవత్సరాలు. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్లకు 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది. క్వాలిఫికేషన్ 10వ తరగతితో పాటు ఇంటర్ పాస్ అయి ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి లైట్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్కి ఎటువంటి ఫీజు లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలలో కేంద్రాలను ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమయ్యే తేదీ 1/8/2020 నుంచి, ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ 7/9/2020. ఆన్లైన్ అప్లికేషన్కి పేమెంట్ చేయడానికి చివరి తేదీ 9/9/2020. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ 27/11/2020 నుంచి 14/12/2020 వరకు నిర్వహించడం జరుగుతుంది. మీకు ఈ నోటిఫికేషన్ నచ్చినట్లయితే, మీకు అర్హత ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవడానికి కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని ఓపెన్ చేసి చదివి అప్లై చేసుకునగలరు.